మైలడి సత్యలింగ నాయక చాటిస్ వంశ పారంపర్య ధర్మకర్త చైర్మన్గా కార్తీక నాయక శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయారావు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ సత్యలింగ నాయకర్ తను సంపాదించిన ఆస్తిని విద్యా సంస్థలు స్థాపించి దీని ద్వారా ఎంతో మంది పేద విద్యార్థుల చదువుకు ఏర్పాటు చేశారని అన్నారు. నూతన చైర్మన్ కు తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హయాంలో విద్యా సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తూరంగి మాజీ సర్పంచ్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ దేశంలో ఇద్దరు వ్యక్తులు తమ కష్టార్జితాన్ని విద్యా సంస్థల ఏర్పాటు చేసిన ఘనత ఇద్దరికే ఉందని, ఒకరు నాయకర్ కాగా రెండవ వారు బెనారస్ రాజు అని తెలిపారు. అటువంటి సేవాభావం కలిగిన నాయకర్కు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ప్రసాద్ మాస్టర్, కార్పొరేటర్ దుర్గా ప్రసాద్, వైసీపీ నాయకులు నూతన చైర్మన్ ను ఘనంగా సన్మానించారు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రజ ఆదిష్యే వేంద్రజే ప్రతిష్ట. పెద్దలకు అదేవిధంగా సంబంధించినటువంటి ఎలిమెంటరీ పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్స్ మరియు సిబ్బందికి అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మన 5వ తరానికి చెందినటువంటి శ్రీ కార్తీక్ నాయక్ గారు పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక రెండు విషయాలు చెప్పవలసిన అంటే బాధ్యత నా మీద ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు నమ్ముతున్న భవిష్యత్ అన్న విధంగా ఏనాడు చాలామంది ప్రజాప్రతినిధులు వచ్చిన ఈ టర్మ్లో కౌన్సిల్లో ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకొచ్చారు. అది ఏంటంటే స్వర్గీయ శ్రీ నాయకర్ గారు వారి యొక్క యావదాస్తిని విద్య వ్యాప్తికి కృషి చేసి కేజీ నుండి పీజీ వరకు మరి విద్యను అందించడంతో పాటు వైద్య విద్యని మన వ్యాధి విద్య పెట్టడం, అట్లనే మన